హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ టమాటాలతోని రోటీ పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. దీనిని ఏంటంటే ఈ విధంగా చేసుకునేసి అన్నం ముంగట పెట్టుకుంటే పచ్చడి తప్ప వేరే ఏ కూర కూడా తినాలనిపించదు, అంత బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఫ్యాన్ పెట్టుకునేసి కాసిన్ని తెల్ల నువ్వుల్ని అందులో వేసుకుందాం. వీటిని ఏంటంటే నూనె కానీ ఏది కూడా వేయకుండా మంచి కలర్ వచ్చే విధంగా మాడకుండా చూసుకునేసి వీటిని వేగనివ్వాలి. కానీ వీటిని ఏంటంటే మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే వేగనివ్వాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో పోసేసుకుందాం. ఓకేనా? పోసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ఫ్యాన్ పెట్టుకునేసి ఇప్పుడు కాస్త నూనె వేసుకుందాం. కాస్త నూనె వేసాక దాన్ని వేడెక్కనిచ్చేసి ఈ విధంగా పెనం మొత్తం వచ్చే విధంగా చూసి ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిసి వేసుకోవాలి. అదే ఫుల్గా ఉండే పచ్చిమిరపకాయలను వేసినామంటే చిటపట అంటూ ఎగిరి మీద పడతాయి అన్నట్టు. ఈ విధంగా ఏంటంటే మధ్యలోకి ఇరిస్తే లోపల కూడా బాగా ఉడికే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ విధంగా కలర్ వచ్చినాక వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మళ్ళీ అదే ఫ్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకునేసి ఇప్పుడు ఇంకాస్త నూనె వేసుకునేసి, ఓకేనా ఫ్రెండ్స్, వేసాక దాన్ని కూడా కాస్తలా వేడెక్కనివ్వాలి. వేడెక్కాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమోటాలని మధ్యలోకి నడుంక కట్ చేయాలి, రెండు భాగాలుగా. ఒక్క టమోటాని రెండు భాగాలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకునేసి ఆ మధ్యలో ఉండే వైట్వి తీసేసేయాలి, ఆ గడ్డలు. ఆ మధ్యలో ఉండే గడ్డలు తీసినాక ఈ విధంగా అన్ని ప్రతి ఒక్క ఉప్పును కూడా ఒక్కొక్కటిగా నిదానంగా ఈ విధంగా పేర్చుకోవాలి. పేర్చుకుంటే ఏమవుతుందంటే అన్నీ ఒకేసారి ఉడికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాస్త అలా మూత పెడితే ఏంటంటే కింద మీద సెగదలిగి ఎక్దం నీట్గా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని తిరగేసుకోవాలి, అడుగు అంటుకోకుండా చూసుకునేసి ఈ విధంగా తిరగేసుకునేసి ఇప్పుడు ఈ దీన్ని కూడా ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే మంట ఉంచాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. ఇప్పుడు చూడండి, ఈ టైప్లో చేసుకున్నామంటే ఒక మంచి కలర్ వస్తే టేస్ట్ కూడా అదిరిపోయే రుచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందుగురించే ఇంత వివరంగా చెప్తున్నాను. ఈ టైప్లో ఈ విధంగా చేసుకున్నాక మళ్ళీ ఏంటంటే కాసేపు అలా వేగనివ్వాలి. ఈ విధంగా జరుపుకుంటూ కాసేపు అలా వేగనిచ్చి, ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టాం కదా, ఇప్పుడు కాసేపు అలా వేగనిచ్చినాక మళ్ళీ తిరగేసుకోవాలి అన్నింటినీ. తిరగేసుకున్నాక నలువైపులా సూపర్గా వాడుతాయి అన్నట్టు. ఇప్పుడు మీదకించి ఆ తోలుని తీసేద్దాం. ఈ విధంగా తోలు మొత్తాన్ని నిదానంగా వేరే ఏదైనా ఒకదాని సహాయంతో ఈ విధంగా తీసేసుకునేసి ఇప్పుడు ఈ టమోటాలని ఏంటంటే బాగా గుజ్జు అయ్యే విధంగా ఈ విధంగా అదుముకుంటూ, ఓకేనా, లోపల కూడా ఉడకటానికి ఈ విధంగా అదుముకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే మనం నూనె ఎక్కువ వేసే అవసరం లేదు. చూడండి, ఇందులో ఉండే రసమే నూనె టైప్లో బయటకు వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ టైప్లో చేసాక అన్నిటిని ఈ టైప్లో చేసిన తర్వాత ఇప్పుడు చింతపండు తీసుకుందాం. నిమ్మకాయ సైజు ఈ విధంగా విడదీసి ఆ చింతపండుని దాంట్లో వేసేద్దాం. చింతపండుని దాంట్లో వేసినాక ఏంటంటే దీన్ని కూడా బాగా కలబెడుతూ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. టమోటాలతో ఒకటి దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా చూడండి, పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే చాలా మంచి రుచి వస్తుంది. ఈ పచ్చడిని మనం ముందు పెట్టుకుంటే దీని ముందు వేరే ఏ కూర అయినా సరే పక్కకి తీసేయాల్సిందే. అంత బాగుంటుంది పచ్చడి ఈ టైప్లో చేసుకుంటే. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పసుపు యాడ్ చేసినాక తర్వాత కొద్దిగంత అలా కలబెట్టేసి కొత్తిమీరని పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచి కట్ చేసుకొని ఇలా వేయాలి. మరి చిన్నగా తురిగే అవసరం లేదు. దీన్ని కూడా కలబెట్టి కాస్తలా వాడనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టైప్లో చేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరు కూడా మిస్ కాకుండా. ఓకేనా? మన ఛానల్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ టైప్లో రెడీ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని
అందులో పోసి మెత్తగా దంచాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే ఇప్పుడు ఈ వేడి మీద దంచితే ఏంటంటే సూపర్గా పొడి అవుతాయి ఫ్రెండ్స్. చల్లారినాక దంచితే అంత సింపుల్గా పొడి కావన్నట్టు. కానీ రుచి రావాలంటే మాత్రం రోట్లో దంచాల్సిందే. ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్, రోట్లో కంపల్సరీ దంచాల్సిందే. మిక్సీకి వేసుకుంటే అంత రుచి రాదు. ఓకేనా? ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలని అందులో వేసుకుందాం. వేసాక కాస్త జీలకర్ర, సాల్ట్ ఇవి వేసి ఏంటంటే మళ్ళా కచ్చా పచ్చగా దంచాలి. పూర్తిగా పేస్ట్ లాగా చేసే అవసరం ఉండదు. ఓకేనా? కచ్చా పచ్చగా దంచితేనే దీనికి అంత రుచి వస్తుంది. ఏదైనా సరే ఒకటి చేసేటప్పుడు దాన్ని అంత పర్ఫెక్ట్గా చేస్తేనే అంత రుచి వస్తుంది. ఈ విధంగా దంచిన తర్వాత దీన్ని కాస్త అలా కలపెట్టాలి. కలపెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక వాడిసి పెట్టుకున్న టమోటాలని అందులో వేసుకుందాం. వేసాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే కసామని దంచకుండా కాస్తలా తిరగేసుకోవాలి. తిరగేస్తే ఏంటంటే అప్పుడు టమోటాలకి కాస్త లోపలికి వెళ్తాయి కాబట్టి ఇప్పుడు దంచితే ఎగిరి మన మీద పడవు. ఈ టైప్లో రుబ్బుకోవాలి తప్ప ఎక్కువ శాతం దంచకూడదు. ఈ విధంగా ఏంటంటే పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఈ టైప్లో బాగా ఎంత బాగా రుబ్బితే అంత మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే ఈ టైప్లో చేశాక ఉప్పు కూడా ఒకసారి చూసి వేసుకునే పని అయితే కూడా ఈ టైంలో వేసుకునేసి మళ్ళా చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మనం తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఒక బౌల్లోకి వేసి పెట్టుకొని చూడండి, పచ్చడి చూస్తుంటే ఎలా ఉంది, నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి కాస్త నూనె వేసి దాన్ని వేడెక్కనిచ్చి తిరగమాత గింజలు వేసుకుందాం. వెల్లుల్లి రెమ్మల్ని నలిపి వేసుకోవాలి. వేసుకునేసి వీటిని కాస్తలా ఎరడాలుగా యాగనిచ్చి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసినాక ఎక్కువసేపు వేగనివ్వకుండా ఇప్పుడు లైట్గా కరేపాకు వేసుకుందాం. కరేపాకు కూడా మంచి నిగనిగలాడేది వేసినాక దాన్ని కాస్తల చిటపట్లాడనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి అది తీసి ఈ పచ్చడి ఉన్న బౌల్లోకి వేసుకుందాం. వేసాక చూడండి ఇంకేముంది. ఈ విధంగా తిరిగేస్తుంటే కలుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా రుచి వస్తుంది. ఓకేనా? ఎవరు కూడా మిస్ కాకండి. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్లనే వచ్చేస్తాయి. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమోటా రోటీ చట్నీ. కానీ రుచి రావాలంటే మాత్రం రోట్లో దంచాల్సిందే. మిక్సీకి, గ్రైండర్కి ఇలాంటి వాటికి వేసామంటే నీకు రుచి రాదు. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.